కిషోర్ గారు సో ఏ రకంగా చూస్తున్నారు? సో సెకండ్ అంశానికి మళ్ళీ వద్దాం. సో ఈ ప్రభుత్వం కూల్చివేసే కుట్ర అనేది మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఈ హామీలు ఏదైతే ఇచ్చారో, ఆరు గ్యారంటీలు జస్ట్ వారం రోజులు కాలేదు, అప్పుడే నానా యాగి చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు. ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారా? సో ఎలా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? హరి గారు, ముందుగా మీకు అట్లాగే హర్షవర్ధన్ గారికి, కృష్ణాంక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఇంతకీ నాలుగు నెరవేర్చామన్నారు కొంచెంసేపు, రెండు నెరవేర్చామని చెప్పి నేను అటు నాంపల్లి వైపు వెళ్తే మాది బీజేపీ హెడ్ ఆఫీస్ కూడా అక్కడే నాంపల్లిలో కదా, యువతల రోడ్డు యువతలేమో కాంగ్రెస్ది వీళ్ళది గాంధీ భవన్. అయితే రెండింటి మధ్యలో మెట్రో ఇది ఉంటది, ఆ పిల్లర్లకి మొత్తం పోస్టర్లు రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అని చెప్పి. అయితే నిజంగానే రెండు అయిపోయినాయా, ఇంకా నాలుగే ఉన్నాయా అని చెప్పి నేను అనుకున్నా. అక్కడ చూస్తే 14 గ్యారంటీలు ఉన్నాయి, ఆరు గ్యారంటీలు అని చెప్పిన దాంట్లో ఒక్కొక్క గ్యారంటీలో మూడు నాలుగు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలకు చేస్తామన్న దాంట్లో 2500 రూపాయలు ప్రతి స్త్రీకి, మహిళకి, ప్రతి మహిళకి 2500 రూపాయలు, బస్సులో ప్రయాణం ఉచితము, 500కే సిలిండర్. అవును కిషోర్ గారు కరెక్టే మీరు చెప్పింది, ఆరు ఉన్నాయి దాంట్లో పద్నాలుగు ఉన్నాయి అనుకుందాం, అది వారమే కదా హరి గారు, ఇట్ ఇస్ జస్ట్ ఏ వీక్ మీరు క్రిటిసైజ్ చేయడం కాదు కానీ తప్పుదో పట్టించొద్దు వీక్షకులను. ఏమైతుందంటే మేము చెప్పింది ఏంది, 2500 ఇస్తామని జనవరి 1వ తారీఖున మీకు అకౌంట్ లో పడతాయి అన్నమాట, జనవరి 1వ తారీఖు రాలే కదా. పూర్తిగా ఏం మాట్లాడుతారు గారు చెప్పండి. చెప్పండి అయ్యో రామ, అది ఆరు గ్యారంటీలు కాదు, అవి 14 గ్యారంటీలు. రైట్, ఆరు గ్యారంటీలో రెండు ఆల్రెడీ అయిపోయినాయని అంటే అది ఏదో 1/3 అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటది. 14 గ్యారంటీలో రెండు, రెండిట్లలో ఒకటి బస్సులో ప్రయాణం. ఇప్పుడు ఎవరైనా ఎక్కొచ్చు పోవచ్చు, 10 లక్షలు అని చెప్పి ఎవరైనా అపోలో హాస్పిటల్కో కామినేనికో లేకపోతే ఏ యశోదకో వెళ్ళి ఈరోజు జాయిన్ అయిపోతే దెబ్బకు మళ్ళీ ఏ కేర్ ఆసుపత్రిలో వెళ్ళి 10 లక్షలు వచ్చేస్తుందేమో మనకి వైద్య చికిత్స ఉచితంగా అని చెప్పి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు భంగపడాల్సి వస్తుంది. ఇంతకు ఏ హాస్పిటల్లో ఆ 10 లక్షల వరకు ఫ్రీ అనేది ఇంతవరకు ప్రకటన లేదు, దాని మీద ఒక గెజెట్ వస్తుందని నిన్ననే ఒక కాంగ్రెస్ ప్రవక్త అంటే నాయకులు నిన్న డిబేట్ లో ఎక్కడ కిషోర్ గారు ఈరోజు వస్తుంది రోజు మనం అనుకోవచ్చు ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ అయింది, ఇంప్లిమెంట్ అయింది. అయితే రెండు అయితే జరిగినాయి కాదనట్లేదు, ఇప్పుడే వారే చెప్పారు 100 రోజులు అన్నారు. సరే 100 రోజులు సమయం, ఆ మాత్రం టైం పడుతుంది, ఎందుకంటే కొంతమంది మినిస్టర్లు కూడా ఇంకా శపథం తీసుకున్నట్టు లేరు, అంటే ఆఫీస్ ఇది చేసుకున్నట్టు లేరు. బట్టి విక్రమార్క గారు వచ్చారో లేదో నాకు తెలియదు, వారు ఇంకా తీసుకుంటున్నట్టున్నారు. దాని తర్వాత ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, కొంత పర్సనల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇవన్నీ కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి, ఆ టీంలు ఏర్పడతాయి, 4 రోజులు పడుతుంది. నేను విన్న దాంట్లో కృషాంక్ గారు కూడా దాని మీద ఏమి కామెంట్ చేసినట్లు ఏం లేరు, లేట్ అయిపోతుంది అన్నట్టుగా నాకేం అనిపించలేదు. కాకపోతే అందులో కూడా నిజంగా రాహుల్ గాంధీ గారే అన్నారు, బహిరంగ సభల్లో చెప్పారు, మేము చట్టంగా మారుస్తాము దీన్ని. చట్టంగా మారుస్తాము అని అంటే ఏదో ప్రభుత్వం ఇవ్వడమే కాదు, అంతకుముందు ఒకసారి ఎంఎస్పి మీద గొడవ చేశారు చూసారా, ఎంఎస్పి ఇస్తోంది గవర్నమెంట్ కానీ అది చట్టంలో లేదు అని చెప్పి, ఆ విధంగా కాదు మా ఆరు గ్యారంటీలు మేము చట్టం చేసేస్తామన్నారు. ఈరోజు చట్టం చేసేసి ఉంటుంటే దాని గురించి 2 సార్లు ఇస్తారా, 3 సార్లు ఇస్తారా, వాట్ ఎవర్ 2 సార్లు ఇస్తే మన రైతు బంధుది, ఈరోజు ఆ కౌలు రైతులది అంటే దాని గురించి కంజంక్షన్లో మాట్లాడితే అయిపోతుంది వచ్చే ఇది, ఒకవేళ అందరికీ వస్తుందా, ఎందుకంటే 3 భరోసాలు ఉన్నాయి అందులో. మళ్ళీ ఆ రైతు భరోసా కార్యక్రమంలో 3 గురికి ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000, రైతులకు 15,000. సో ఇప్పుడు కేవలం రైతులకు 15,000లో ఒక భాగము ఇస్తున్నారా, అది కూడా కాదు, రైతులకు 15,000లో పాత రైతు బంధు కొనసాగిస్తున్నారా, ఇప్పుడు రైతు భరోసా ఎఫెక్టివ్ లోకి వస్తుందా అనేది. రైతు భరోసా వస్తేనేమో 15,000 కింద, అది రైతులకి కౌలు రైతులకు 12,000 రైతు కూలీలకు కూడా రావాలి. ఇక అదే పాత పథకాన్నే కంటిన్యూ చేస్తున్నామంటే రైతు బంధు ఇచ్చేస్తారు మళ్ళీ అదే అమౌంట్, 10,000 ఉండేది అంతకుముందు, అదే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇది కొంచెం క్లారిటీ అండి, ఏం లేదు, కమ్యూనికేషన్ చేస్తే సరిపోద్ది. ఆ కమ్యూనికేట్ చేసి 100 రోజులు కమ్యూనికేట్ చేశారు, మిగిలిన అద్భుతంగా మేము ఈసారి ఓపిక పట్టలేకపోతున్నారు, నిజంగా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ ఒక ఆరోపణ అయితే, సో ముగ్గురు కూడా కలిసి ఎంఐఎం, బీఆర్ఎస్, అలాగే బీజేపీ ముగ్గురు కలిసి అంకెలు సంఖ్యలు కూడా చెప్తున్నారు, దాదాపు 55 మంది ఉన్నారు
ఎంతో కాలం ఎంతవరకు సమంజసం అనేది సాధారణ ప్రజలు కూడా చూస్తారు కదా, సాధారణ ప్రజలు అనకూడదేమో. ఓటు వేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు నిజంగా ఎందుకు ఇంత తొందరపాటుగా మాట్లాడుతున్నారు నాయకులు అనేది కూడా ప్రశ్నించేవాడు లేకపోలేదు. డి వాంట్ కమెంట్ ఆన్ దట్? నన్ను కంటిన్యూ చేయమంటారా? ఫస్ట్ అండి, నేను అంటే నిన్న ఇది నిన్న హాట్ టాపిక్ గా మారింది, అందుకని అంటున్నాను. ఇందులో తొందర ఏమీ లేదు. సీట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది ఎలక్షన్ కమిషనే చెప్పింది. దాదాపు చెక్కింగ్ కూడా అవుతుంది. కానీ వాళ్ళు రేపు కొత్త స్పీకర్ వచ్చిన తర్వాత మామూలు 8 మంది ఇది తీసుకుంటారు. ఎవరేమన్నా కానీ నేను విన్నదైతే ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, వారు చేసిన ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది నిలబెట్టుకోలేదు, ఒకటి పాయింట్ వన్. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ అంతర్గత కలహాలు వస్తాయి, ఎస్పెషల్లీ ఇది నిలబెట్టుకోలేకపోవడం వల్ల అవి వస్తాయి. వీళ్ళు ఎక్కువ రోజులు మన్నరు అని చెప్పి ఈవెన్ రాజసింగ్ గారు అన్నారు. చెప్పి నేను అంటున్నాను, నిన్న ఒక డిబేట్ లో అడిగారు, నిన్న నన్ను ఒక డిబేట్ లో అడిగారు రాజసింగ్ గారి వాయిస్ వినిపించే. అందుకని నేను అంటున్నాను అనమాట, వారు అన్నదానికైతే ఆ 6 మంత్స్ 1 ఇయర్ ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. ప్రజలు తెలుసుకుంటారు, తెలుసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈసారి మార్పు వస్తే మాత్రము ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకుంటారు. ఎలా చెప్పగలరు అది? నిజంగానే అనుకుందాం వచ్చింది, మళ్ళీ మళ్ళీ వచ్చింది సార్. ఇప్పుడు ఓట్లేసిన ప్రజలు ఇలాంటి స్టేట్మెంట్స్ ని ఎలా చూస్తారు అనేది కూడా ఆలోచించాలి. రాజకీయ నిజంగా ఒక స్టేట్మెంట్షిప్ అవసరం ఇక్కడ పార్టీలకి. ఆలోచించాలండి, ఆలోచించాలి, తప్పనిసరిగా ఆలోచించాలి. అందుకనే ఏమంటున్నారు, వారి అంచనా అన్నారు. నా నమ్మకము, నా అంచనా, మేమేదో పడగొడతామనో లేకపోతే ఇది పడిపోవాలనో కూడా అనలేదు. ఇది న్యాచురల్ గా వారు ఇచ్చిన ప్రామిసెస్, వారు నిలబెట్టుకోగలిగే శక్తి, ఆర్థిక వ్యవస్థ ఏ పరిస్థితుల్లో ఉంది, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే, కొత్తగా పెళ్ళైన జంట దగ్గరికి వెళ్ళి నిజంగా వీళ్ళిద్దరి టెంపర్మెంట్స్ వీళ్ళు ఉండరు, ఈ పెళ్లి ఎంతో కాలం నిలబడదు, సో ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా ఎవరు హర్షించరు కదా అనేది ఒక కామెంట్. యా